ప్రశాంతమైన వాతావరణంలో వినాయక నిమజ్జనం వేడుకలను జరుపుకోవాలని నిమజ్జనానికి కావాల్సిన ఏర్పాట్లను చేస్తున్నట్లు ముస్తాబాద్ తహసీల్దార్ సురేష్ అన్నారు. ముస్తాబాద్ పట్టణంలో ఈ నెల 17వ తేదీన గణపతి నిమజ్జనం సందర్భంగా ముస్తాబాద్ పెద్ద చెరువు గడ్డపై వినాయక విగ్రహాల నిమజ్జనాల పనుల ఏర్పాట్ల కోసం ఎస్ఐ గణేష్, పంచాయతీ కార్యదర్శి రమేష్లతో కలిసి తహసీల్దార్ సురేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 17వ తేదీ సోమవారం రోజున గణేష్ల నిమజ్జనం సందర్భంగా పెద్ద చెరువు గడ్డపై పూర్తి ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి ఒక్క వినాయకుడిని చెరువులో నిమజ్జనం చేయాలన్నారు. హిందూ సాంప్రదాయ ప్రకారం విగ్రహాల ఊరేగింపు చేసుకుని ప్రశాంతమైన వాతావరణంలో నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ రఘుపతి, భిక్షపతి రాజు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు గడ్డిలే సార్, గడికెళ్ళి స్ట్రేట్ వెళ్ళాలి. ఇక కొంచెం అటు పోయినా దిగవాట మొత్తం అది దానికంటే ఒక 2 గజాలు ఇవతలకే పెట్టి ముస్తాబాద్ మండలంలో ఈ వచ్చే సోమవారం గణేష్ నిమజ్జనం ఉన్న సందర్భంగా ఈరోజు ఎస్ఐ గారు మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది మా యొక్క ఆర్ఐ గారు వచ్చి ముస్తాబాద్ గ్రామంలోని పెద్ద చెరువును పరిశీలించడం జరిగింది. నిమజ్జనం కొరకు ఈ ముస్తాబాద్ గ్రామంలో మొత్తం మంచినీటి సరఫరా కానీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. భక్తులు వారి యొక్క భక్తితో శ్రద్ధలతో వచ్చి సిస్టమేటిక్గా ఏదైతే నిబంధనలు ఉన్నాయో ఉల్లంఘించకుండా వారు నిమజ్జనం జరుపుకున్నట్లయితే అందరికీ సక్రమం జరుగుతుంది, మంచిగా జరుగుతుంది. కాబట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేము చర్యలు తీసుకుంటున్నాం. రాబోయే గణేష్ నిమజ్జన ఏర్పాటులో భాగంగా ఎంఆర్ఓ గారితో మరియు ముస్తాబాద్ గ్రామ సెక్రటరీ గారితో రెవెన్యూ సిబ్బందితో కలిసి ఈ చెరువును పరిశీలించడం జరిగింది. ఇక్కడ ఎక్కడెక్కడైతే కొన్ని కొన్ని డ్యామేజెస్ ఉన్నాయి, కొన్ని కొన్ని మట్టి పూడెం లాంటివి ఉన్నాయో జీపీ సెక్రటరీ గారు ఎంఆర్ఓ గారు చూసి దాన్ని మేనేజ్ చేస్తామని చెప్పారు. ఎక్కడైతే ముందు వరుసలో వస్తారో అదే క్రమంలో పైకి రావాలి. అక్కడ మళ్ళీ నేను ముందు వస్తాను గొడవలు తీసుకోకూడదు. ఖచ్చితంగా నిమజ్జనం 12 వరకు కంప్లీట్ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటాం. ఎవరైనా మళ్ళీ తాగి కానీ న్యూసెన్స్ కానీ చేస్తే వాళ్ళపైన కేసులు వేస్తామని ఎంతమంది చెప్పినాం. కొంతమంది డీజే వాళ్ళని కూడా బైండ్ ఓవర్ చేసాం. డీజేలకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదు. ఇక్కడ కూడా తగినంత బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి ఈ ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తాం.